हाई फ्रेंड्स वेलकम टू तेलुगु कंस्ट्रक्शन रिकार्ड्स मनम ఒక సెంటులో లేదా మనకి 50 గజాల్లో ఇల్లు కట్టుకుంటే మనకు ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకుందాం. ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి మనకి మెటీరియల్ కాస్ట్ అయినా కానీ లేబర్ కాస్ట్ అయినా కానీ మనం పెరిగిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనకి ఒక సెంటుకి వచ్చేసి 48 గజాలు వస్తుంది. అదేవిధంగా మనకి 50 గజాలకైనా కానీ మనకి ఈ 432 ఎస్ఎఫ్టీకైనా 450 ఎస్ఎఫ్టీకైనా కానీ ఇంచుమించి మనకి తేడా ఏం లేదు. కాబట్టి మనకి ఈ ఒక్క సెంటులైనా 50 గజాలైనా ఇల్లు కట్టుకుంటే ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకుందాం. కంప్లీట్ వర్క్ కానీ మనకి ఎంత అమౌంట్ పెట్టుకుంటే మనం ఇప్పుడు స్టార్ట్ చేసుకోవచ్చు వర్క్ అని తెలుసుకుందాం అన్నమాట. ఫస్ట్ వచ్చేసి మనకి సిమెంట్ తెలుసుకుందాం. సిమెంట్ వచ్చేసి మొత్తం మనకి 180 బ్యాగులు అయితే సిమెంట్ పడుతుంది. ఒక బ్యాగ్ వచ్చేసి మనకి ప్రజెంట్ 380 నుంచి 400 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనకి 400 రూపాయలు వేసుకున్నా కానీ మనకి సిమెంట్కి వచ్చేసి 72,000 రూపాయల వరకు సిమెంట్కి అవుతుందన్నమాట. అదేవిధంగా మనకి నెక్స్ట్ స్టీల్ చూసుకుందాం. స్టీల్ వచ్చేసి మనకి 1.5 టన్నుల నుంచి మనకి 1.7 టన్నుల వరకు పట్టే అవకాశం ఉన్నది మనకి. అదేవిధంగా మనకి 1.5 టన్నులు వేసుకుంటే మనకి ప్రజెంట్ స్టీల్ వచ్చేసి మనకి 56 నుంచి 62 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. మనకి 59 రూపాయలు వేసుకుంటే స్టీల్ వచ్చేసి మనకి 88,500 రూపాయల వరకు స్టీల్కి అవుతుందన్నమాట. నెక్స్ట్ మనకి ఇస్క ప్లస్ మనకి రోబో స్టాండ్ మనకి కాంక్రీట్కి అనేది మనకి రోబో స్టాండ్ ఇస్క రెండు మనకి సమానంగా వాడుకొని అదేవిధంగా ప్లాస్టింగ్కి ఫినిషింగ్కి మనకు ఇసుక తీసుకుంటే మనకి తక్కువలో తక్కువ ఖర్చు అవకాశం ఉన్నది. కాబట్టి మనకి మొత్తం వచ్చేసి మనకి 30 టన్నుల వరకు పడుతుంది. ప్రజెంట్ ఒక టన్ను వచ్చేసి మనకి మార్కెట్లో 1600 నుంచి మనకి 2,000 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. అదే మనకి ఒక 1600 వేసుకున్నాం కానీ మ్యాక్సిమం మనం ఈ 30 టన్నులకు వచ్చేసి 48,000 రూపాయల వరకు ఇసుక అవుతుందన్నమాట. నెక్స్ట్ మనకు కంకర వచ్చేసి మనకి 20 mm కంకర పడుతుంది స్లాబ్కి అనేది, లేదంటే మనకి దొడ్డి కంకరకి అనేది 240 mm కంకర వేసుకుంటాం. ఇది మొత్తం వచ్చేసి మనకి కంకరకు వచ్చేసి 19,000 రూపాయల వరకు కంకరకి అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ మనం గ్రానైట్లు చూసుకుందాం. మనం బేస్ మట్టంగా పునాది తీసుకున్నాం 2 ఫీట్లు మనకు భూమిలోకి, మనం ఫీట్న్నర పైకి వేసుకున్నా కానీ బేస్ మట్టానికి మొత్తం మనకి గ్రానైట్లు వచ్చేసి మనకి 18,000 రూపాయలు మనకు గ్రానైట్లు అయ్యే అవకాశం ఉన్నది. అదేవిధంగా మనకి నెక్స్ట్ ఇటుకలు చూసుకుందాం. ఇటుకలు వచ్చేసి మొత్తాన్ని మనకి 8,000 ఇటుకలు పెట్టే అవకాశం ఉన్నది. మనకి ఒక ఇటుకు వచ్చేసి ప్రజెంట్ మనకి 7.5 నుంచి మనకి 9 రూపాయల మధ్యలో దొరుకుతుంది. మనం మినిమం రేటు 8 రూపాయలు వేసుకున్నా కానీ మనకి ఇటుకలకు వచ్చేసి 64,000 రూపాయల వరకు ఇటుకలు అయ్యే అవకాశం ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చి మనం మెయిన్ డోర్ అదేవిధంగా లోపల చెవుకోట్లు చూసుకుందాం. ఇది మొత్తం వచ్చేసి మనకి 3 చెవుకోట్లకి మెయిన్ డోర్కి మనకి దగ్గర దగ్గర తక్కువలో తక్కువైనా మనకి 50,000 రూపాయల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉన్నది అన్నమాట. అదేవిధంగా మన కిటికీలకి అదేవిధంగా గిర్లకి మొత్తానికి 4 కిటికీలకి 4 గిర్లకు వచ్చేసి మొత్తం మనకి 30,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్లంబింగ్ సామాన్లు అదేవిధంగా వాటర్ ట్యాంక్కి మొత్తం మనకి ఈ ఒక్క బాత్రూమ్ కాబట్టి మనకి 25,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ మనకి ఎలక్ట్రిసిటీ సామాన్లకి మనకి స్విచ్ బోర్డులకి వైర్కి మొత్తం మనకి తక్కువ మనకు కొంచెం మీడియం క్వాలిటీ తెచ్చుకుంటే మనకు తక్కువలో తక్కువనే మనకి మ్యాక్సిమం మనకి 30,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ మనకి ఫ్లోరింగ్ టైల్స్ అయినా కానీ బాత్రూమ్ టైల్స్ కిచెన్ ప్లాట్ఫామ్ టైల్స్కి మనకి మొత్తం మనకి 30,000 రూపాయల వరకు టైల్స్కి అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి పెయింట్ వర్క్ పెయింట్కి అదే ప్లస్ లేబర్కి మనకి 40,000 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుందన్నమాట ఈ 50 గజాల ఇంటికి. ఈ మొత్తం వచ్చేసి మనకి మెటీరియల్ కాస్ట్ వచ్చేసి మొత్తం మనకి 514,500 రూపాయల వరకు మనకి అవుతుందన్నమాట. ఇది ఫ్రెండ్స్ మనకి మెటీరియల్. నెక్స్ట్ వచ్చేసి లేబర్ కాస్ట్ చూసుకుందాం. లేబర్ కాస్ట్ వచ్చి ఫస్ట్ మనం మేస్తుల గురించి మాట్లాడుకుందాం. మేస్తుల్లో సెంటరింగ్ వర్క్ గురించి మాట్లాడుకుందాం. ప్రజెంట్ వచ్చేసి మనకి మేస్తుల్లో ఒక స్క్వేర్ ఫీట్కి వచ్చేసి 280 నుంచి 320 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. అది మనకి స్లాబ్ ఏరియా పెద్దగా ఉంటే మనకి 100 గజాల పైన ఉంటే మటుకు స్లాబ్ ఏరియా పెద్దగా ఉంటే ఈ విధంగా తీసుకోవడం జరుగుతుంది. మనకి 50 గజాలే కాబట్టి వాళ్ళు గుత్త లెక్క తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. అంటే మనకి సెంటరింగ్ వర్క్ ప్లస్ మేస్త్రి వర్క్ వచ్చేసి ఈ 50 గజాల ఇల్లు కట్టడానికి 1,50,000 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది అన్నమాట గుత్త లెక్క. నెక్స్ట్ వచ్చేసి మనకి మిల్లర్ మొట్టం వాళ్ళు మనకి మిల్లర్ వచ్చే స్లాబ్కి అయినా కానీ మనకి ఫుటింగ్కి అయినా కానీ మనకి మిల్లర్ వచ్చేసి మనకి 15,000 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి మట్టి పనికి మన పుట్టింగ్లు గుంతలు దీనికి బేస్మెంట్ గుంతలు దీనికి మనకి మట్టి పొడవనికి మనకి మొత్తం వచ్చేసి 20,000 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్లంబింగ్ మేస్త్రి ఎలక్ట్రిషియన్ మేస్త్రులు వచ్చేసి మనకి ఒక బాత్రూమ్ ఫిట్టింగ్కి అదేవిధంగా మనకి ఈ సింగిల్ బెడ్రూమ్ అయినా డబుల్ బెడ్రూమ్ అయినా మనకి ఫిట్టింగ్ మొత్తం వచ్చేసి మనకి 40,000 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చి మనకి టైల్స్ వర్క్ టైల్స్కి అయినా బాత్రూమ్ టైల్స్ ఫ్లోరింగ్ టైల్స్ అదేవిధంగా కిచెన్ ప్లాట్ఫామ్ అదేవిధంగా కిచెన్ ప్లాట్ఫామ్ మన టైల్స్కి ఈ మొత్తం మనకి టైల్స్ అయ్యానికి మనకి 20,000 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. ఇది మొత్తం వచ్చేసి మనకి లేబర్ కాస్ట్ వచ్చేసి 245,000 రూపాయల వరకు లేబర్ కాస్ట్ అవుతుంది. అదేవిధంగా మెటీరియల్ కాస్ట్ వచ్చేసి మనకి 514,500 రూపాయల వరకు మెటీరియల్ కాస్ట్ అవుతుందన్నమాట. ఇది మొత్తం వచ్చేసి మనకి 759,500 రూపాయల వరకు మనకి టోటల్ మనకి 50 గజాలు ఇల్లు కట్టుకోనికి అవుతుంది. ఇది కాకుండా మనం ఎక్స్ట్రా అమౌంట్ ఇంకా 40,000 లేదా ఒక 50,000 చేతిలో పెట్టుకుంటే మనకు వచ్చేసి కంప్లీట్ మనకి 50 గజాలు ఇల్లు కట్టుకోనికి దగ్గర దగ్గర మనకి 780,000 నుంచి 800,000 వరకు అయ్యే అవకాశం అన్నమాట. ఈ ఫ్రెండ్స్ మనకి 50 గజాలు ఇల్లు కట్టుకోనికి ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయ్యే ఖర్చు అన్నమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. ఆ వీడియోతో ముందుకు వస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.